తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అరుణ మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకి నిరసనగా మీరు ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఈరోజు శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇది దేనికి సంకేతం? అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనని మనం చూస్తున్నామండి. అలాగే రాక్షస పాలన పోయి స్వతంత్ర పాలన, మన స్వతంత్రంగా బ్రతికేదానికి స్వతంత్ర పాలన త్వరలోనే వస్తుంది. మా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేశారు. దానికి నిరసనగా 3 రోజుల నుంచి మా రూరల్ శాసనసభ్యులు కోటరెడ్డి సీధర్రెడ్డి గారు, అలాగే కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యాన మేము మహిళల మందరం నిరసన వ్యక్తం చేస్తున్నాము. నిన్నటి రోజున రక్తంతో సంతకాలు సేకరణ చేశారు, ఈరోజు జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రతి ఒక్కరూ మహిళలు ఇంటి వంటింటికి పరిమితం కాకుండా డోక్రా అనే ఒక పథకాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు, ఆ డోక్రా మహిళల్ని ఇంట్లోకే పరిమితం చేయకుండా బయటకొచ్చి ఇలాగా అక్రమాలని ఎదిరించగలిగే మహాశక్తులుగా ఈరోజు తీర్చిదిద్దారండి. అలాంటి మహానుభావుడిని ఈరోజు జైల్లో పెట్టారు. కానీ అలాగే ఈ రాక్షస పాలన జరగదు, త్వరలోనే ఆయన వస్తారు. రానున్న 24లో ఆయన్ని మేము ముఖ్యమంత్రి వర్యులుగా చేసుకొని, అలాగే మా శాసనసభ్యుల్ని ఎమ్మెల్యే గారిగా చేసుకొని మేమందరం కష్టపడి త్వరలోనే ఒక మంచి పాలనని ఈ రాష్ట్రంలోకి తీసుకొస్తామని, కలిసికట్టుగా ప్రతి మహిళ కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. రాబోయే 6 నెలల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయబడుతున్నారు? ఇంకా అంటే మా శాసనసభ్యులు మాకు ఏ విధంగా ఈ కార్యక్రమం చేయాలి అని మాకు తెలియపరిస్తే ఆయన ద్వారాగా మేమందరం నిలబడి చేస్తామండి.